వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను నీలిమ. ముందుగా హెడ్లైన్స్. మహిళల రక్షణకు జగన్ సర్కార్ పెద్దపీట. స్వేచ్ఛ స్కీమ్ ప్రారంభంలో మంత్రి ముత్తంశెట్టి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వం. రౌండ్ టేబుల్ సమావేశంలో మేధావుల స్పష్టీకరణ. భవన నిర్మాణ కార్మికులకు పెండింగ్ క్లెయిమ్స్ మంజూరు చేయాలి. కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదు. కేంద్రానికి కార్మిక ప్రజా సంఘాల హెచ్చరిక. నక్షత్రవనం పేరిట అంబికాబాగ్లో ప్లాంటేషన్. పవిత్ర మొక్కలు నాటిన ఎమ్మెల్యే వాసుపల్లి. ఇక డీటెయిల్స్ చూస్తే మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా స్వేచ్ఛ పథకాన్ని సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. జిల్లాకు సంబంధించి మధురవాడ చంద్రపాలెం హైస్కూల్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కలెక్టర్ మల్లికార్జున్, జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబులు పాల్గొన్నారు. జగన్ సర్కార్ మహిళల భద్రత అభ్యున్నతి కృషి చేస్తుందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. మధురవాడ చంద్రంపాలెం హైస్కూల్ స్వేచ్ఛ పథకం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. విద్యార్థులకు నాప్కిన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపిల్లలు నెలసరి సమయంలో ఇబ్బంది పడకుండా రక్షణ పొందేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నాప్కిన్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ఆపద సమయంలో రక్ష కవచం లాంటి దిశ యాప్ను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దిశ యాప్పై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం సరికాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విఎంఆర్డీఏ చైర్పర్సన్ ఏ విజయ నిర్మల, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర మేడం గారు కూడా హాజరై ఉన్నారు. మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. దేశంలో దాదాపుగా 23% మంది చిట్టి తల్లులు స్కూల్ చదువులు ఆగిపోవడానికి ఒక ప్రధానమైన కారణం ఈ ఋతుక్రమం సమయంలో, ఈ మెన్స్ట్రుయేషన్ ఫ్లో సమయంలో ఎదురవుతున్న ఇబ్బందుల వల్లే అని చెప్పి యునైటెడ్ నేషన్స్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ కొలాబరేటివ్ కౌన్సిల్ నివేదికలో కూడా స్పష్టంగా కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితులు మారాలి, ఈ చిట్టి తల్లులకు ఎటువంటి ఇబ్బంది కూడా రాకూడదు అని చెప్పి ప్రతి అడుగులోనూ కూడా వీరికి ఉపయోగకరంగా ఉండాలి, బాగుండాలి అని చెప్పి ప్రతి అడుగులో కూడా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. ఈ 7వ తరగతి నుంచి 12వ తరగతి దాకా చదువుతూ ఉన్న ఈ పిల్లలకు ఒక ఓరియంటేషన్, ఒక అవగాహన కార్యక్రమం నెలకొకసారి ఖచ్చితంగా జరిగిచ్చేట్టుగా కూడా చర్యలు తీసుకోవాలి. ఈరోజు ప్రారంభిస్తూ ఉన్న ఈ స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది పైగా ఉన్న 7వ తరగతి నుంచి 12వ తరగతి దాకా ఉన్న ఈ టీనేజ్ పిల్లలందరికీ కూడా దాదాపుగా 32 కోట్ల రూపాయల వ్యయంతో నాణ్యమైన బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్స్ ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు అన్నింటిలోనూ కూడా 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతూ ఉన్న దాదాపుగా 10 లక్షల పైచిలకు ఉన్న ఈ చిట్టి తల్లులందరికీ కూడా ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ హైజీన్ అండ్ హెల్త్ కేర్కు చెందిన విస్పర్ బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్సే కాకుండా ఇంకొక ప్రఖ్యాత కంపెనీ కూడా యూపీ గోరఖ్పూర్కు చెందిన 9 ప్రైవేట్ లిమిటెడ్ అనే ఇంకొక ప్రఖ్యాత బ్రాండ్ను కూడా తీసుకొచ్చి వీళ్ళు ఈ నాణ్యమైన ఈ
బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్స్ను ఒక్కొక్క చిట్టి తల్లికి నెలకు పది చొప్పున ఏడాదికి 120 శానిటరీ నాప్కిన్లను ఉచితంగా అందజేయడం కూడా జరుగుతుంది. సమ్మర్ హాలిడేస్ ఉన్నప్పుడు స్కూల్స్లో సెలవులకు ముందే ఒకేసారి ఆ సమ్మర్ హాలిడేస్కి సరిపోయింది కూడా ముందే ఇచ్చేస్తారు. ఈ స్వేచ్ఛ ఈ పథకం అమలు కోసం ప్రతి పాఠశాల మరియు కళాశాలలో ఒక మహిళ, ఒక నోడల్ అధికారిగా ఒక మహిళ అధ్యాపకురాలిని నియమిస్తా ఉన్నాం. చంద్రబాల హై స్కూల్లో మరి స్వేచ్ఛ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి లాంచ్ చేయడం జరిగింది. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించిన విధంగా ఆడపిల్లల కోసం, మహిళల కోసం, ముఖ్యంగా ఈ స్కూల్కి కాలేజీకి వెళ్ళే 9 నుంచి 12 సంవత్సరాల చదివే ఈ విద్యార్థుల గురించి, వారి ఆరోగ్యం గురించి ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా దేశ చరిత్రలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోతారని తెలియజేస్తున్నాం. మనందరూ తెలుసు, ఆడపిల్ల తండ్రిగా నాకు కూడా తెలుసు బాధ ఏంటనేది. మరి మంత్రి వచ్చినప్పుడు వాళ్ళకి పీరియడ్స్, ఆ 3 రోజులు పిల్లలు స్కూల్కి కాలేజీకి వెళ్ళలేకపోవడం, రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం నేను చిన్నప్పుడు చూసాను. అలాంటిది ఈ రోజున వాళ్ళకి ఒక క్వాలిటీ నాప్కిన్స్ ప్రొడక్ట్ అండ్ గ్యాంబిల్ వారితో మెమరాండం అండర్స్టాండ్ చేసుకుని 10 లక్షల మంది బాలికలకి నాప్కిన్స్ సప్లై చేశారు. నెల ప్రతి నెల కూడా 10 నాప్కిన్స్ ఇస్తారు ప్రతి బాలికకి. మరి సంవత్సరానికి 120 ఇస్తారు అన్నమాట. అది సమ్మర్ హాలిడేస్లో కూడా ముందే ఇస్తారు. సో దానివల్ల ఏంటంటే పిల్లలకి ఒకటి ఆరోగ్యం బాగుంటుంది, రెండోది వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు గురవ్వరు, మూడోది వాళ్ళ స్కూల్కి బంక్ కొట్టాల్సిన అవసరం లేకుండా కాలేజీకి రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళి స్కూల్కి వెళ్ళి చదువుకుని ఒక కాన్ఫిడెన్స్ తోటి మరి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. ఒక సౌకర్యవంతంగా ఆడపిల్లలకు చేయాలి అని ఒక ఆడపిల్లల రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా కాకుండా ఒక ఆడపిల్లల తండ్రిగా వాళ్ళ ఒక మేనమామ లాగా ఈరోజు ఆలోచన చేసి, దీంట్లో అలాంటి రాజకీయం లేదు, దీంట్లో అలాంటి స్వార్థం లేదు. మరి ఓన్లీ ఆడపిల్లల యొక్క భవిష్యత్తును ఆలోచన చేసి వారి ఆరోగ్యం గురించి ఈ రోజున ఒక మంచి నిర్ణయం తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి మన ప్రాంతంలో ఉన్న ఆడపిల్లలందరూ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున మహిళలకు ఒక తోడు, ఒక ఆసరాగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఒక అన్నలాగా, ఒక మేనమలాగా. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ మహిళలకి సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మరింత గుర్తింపు, గౌరవాన్ని ఇచ్చే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ మరి ఈ ప్రభుత్వం నడుచుకుంటుందని తెలియజేసుకుంటూ, అలాంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మేము అందరం కూడా మరి గర్వపడుతున్నామని మేము అందరం కూడా తెలియజేసుకుంటూ. ఎందరో ప్రాణత్యాగం ఫలితంగా సాధించుకున్న విశాఖకు జోలికి వస్తే మోడీ సర్కార్ బట్టి కొట్టుకుపోవడం తథ్యమని ఏయూ పూర్వ విద్యార్థి సంఘం అధ్యక్షుడు సువర్ణరాజు హెచ్చరించారు. మోడీ సర్కార్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టులో ప్రజావ్యాజ్యం వేసిన సువర్ణరాజు ఏయూటీఎల్ అండ్ సభహాల్లో విద్యావేత్తలు, మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆదుల హక్కు నినాదంతో 32 మంది ప్రాణ బలిదాన ఫలితంగా సాధించుకున్న స్టీల్ ప్లాంట్ జోలికి వస్తే మోడీ సర్కార్ ఆంధ్రుల సత్తా ఏంటో రుచి చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. అసలు స్టీల్ ప్లాంట్ ను కొనేది ఎవరు, అమ్మేది ఎవరని ప్రశ్నించారు. తక్షణమే స్టీల్ ప్లాంట్ ను యథావిధిగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక ఛాయవాల భారతదేశానికి ప్రధానమంత్రి అవుతున్నారంటే అందరూ కూడా ఆశ్చర్యపోయారు. కానీ రెండవసారి ప్రధానమంత్రిగా అయిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ఎకనమిక్ అఫైర్స్ కేబినెట్ ఎకనమిక్ అఫైర్స్ 2001 జనవరి 1 ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేట్ పరం చేస్తాము, ఆత్మనిర్భర భారత్ స్ట్రాటజిక్ సేల్ ద్వారా చేస్తాము అనేటువంటి నిర్ణయాన్ని తీసుకురావడం జరిగింది. దానివల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని, 100 ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు పరం చేయాలని ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతిపక్ష పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు, దేశంలో ఉన్నటువంటి ప్రతి పార్టీ కూడా వ్యతిరేకించినాయి. అయినప్పటికీ అదే నిర్ణయంతో ఆయన ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ముఖ్యంగా మన స్టీల్ ప్లాంట్ విషయంలో చూసుకున్నట్లయితే మనది కూడా స్ట్రాటజిక్ సేల్ ద్వారా ప్రభుత్వ రంగ సంస్థ అనేటువంటి స్టీల్ ప్లాంట్ని అమ్మాలని నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చింది. ఇది ఎంత మాత్రం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే 32 మంది ప్రాణత్యాగాలతోటి ఆ రోజున ఎన్నో ఉద్యమాలు చేసి విశాఖ హక్కు, ఆంధ్ర హక్కు అనే నినాదంతో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి 3 మిలియన్ టన్నుల నుంచి
రోజున 7.3 టన్నుల వరకు ప్రపంచ స్థాయి ఉక్కుని ఉత్పత్తి చేస్తుంది. ఇందిరా గాంధీ గారు దానికి ఫౌండేషన్ చేశారు. విపి సింగ్ గారు, పివి నరసింహ గారు గారు, మన్మోహన్ సింగ్ గారు గారు, ఈవెన్ వాజ్పేయి గారు కూడా ఆ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి ఎంతో తోడ్పాటు చేశారు. కానీ ఈ మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొడ్డలు పెట్టు, ముఖ్యంగా తెలుగు జాతి ప్రజలకి. ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకోవాలంటే వాళ్ళు ఏమంటారు, ఆత్మనిర్భర్ భారత్. ఆత్మనిర్భర్ భారత్ అంటే ఏంటండి? మేకింగ్ ఇండియా ఏ సెల్ఫ్ రిలయంట్. ఎలాగవుతుంది, ఉన్న ప్రభ సంపదన ఆస్తుల్ని, లక్షల కోట్లు ఖరీదైనటువంటి ఆస్తుల్ని అమ్మేస్తే సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఎలాగవుతుందండి? అసలు ఎట్టి పరిస్థితులు అవ్వదు. అలాగే మన మద్రాసు నుంచి మనల్ని తరివేసినప్పుడు మనం ఏమీ చేయలేదు. అలాగే ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు, హైదరాబాద్ వెళ్ళిపోయినప్పుడు కూడా ఏమీ చేయలేదు. అలాగే స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోయినా సరే వీళ్ళు ఏమీ చేయలేరు అనేటువంటి ఒక భావన ఉంది ఆ కేంద్ర ప్రభుత్వానికి. కానీ నేను ఒకటే చెప్తున్నా, ఆంధ్రాస్ ఆర్ వెరీ నైస్ సాఫ్ట్ పీపుల్. ఒక్కసారి ఆ సాఫ్ట్ది హార్డ్గా మారినట్లయితే మోడీ కాదు కదా, 100 మంది మోడీలు వచ్చినా సరే స్టీల్ ప్లాంట్ని తీసుకెళ్ళలేరు. అలాగే ఒరిస్సాలో పోస్కో వాళ్ళకి ఒక కంపెనీ ఏర్పాటు చేయాలి, కొత్తగా ఏర్పాటు ఉన్నదాన్ని కొనడం కాదు, కొత్తగా ఏర్పాటు చేయాలంటే 20,000 మంది ఉన్నటువంటి గిరిజనులు దండం పెట్టేసి వెళ్ళిపోయాడు బాబోయ్ నాకు వద్దు స్టీల్ ప్లాంట్ అని. ఇన్ని లక్షల మంది ఉన్నటువంటి ఆంధ్ర పీపుల్ ఒక్కసారి రోడ్ల మీదకి వస్తే అసలు అమ్మేవాడెవడో కొనేవాడెవడో ఉన్నదో అప్పుడు తెలుస్తుంది. అంతేగాని అంతవరకు వీళ్ళకి తెలియదు. చాలా దుర్మార్గమైనటువంటి చర్య అనమాట. ఏ కోణంలో చూసుకున్నట్లయితే మహానుభావుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా 2002లో అది నష్టాల్లోకి వెళితే ఆయన ఎంతో ప్యాకేజ్ ఇచ్చేదాన్ని మరి రక్షిస్తే, ఈ రోజుని అదే బీజేపీ ప్రధానమంత్రి దాన్ని కారు చమ్మగా అమ్మాలని చూస్తున్నాడు. దానివల్ల ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడం వల్ల ఏంటంటే ఉద్యోగ అవకాశాలు మొత్తం పోతాయండి. అది భవన నిర్మాణ కార్మికులకు పెండింగ్లో ఉన్న క్లైమ్స్ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం విశాఖ జిల్లా సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు అకేపాలెం డీసీఎల్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాడల రమణ మాట్లాడారు. పెండింగ్ క్లైమ్స్ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వాలని, లేని పక్షంలో అసెంబ్లీ సమావేశాలు అడ్డుకుంటామని జగన్ సర్కార్కు హెచ్చరించారు. భవన నిర్మాణ కార్మికులు పిల్లలకు స్కాలర్షిప్లు మంజూరు చేయాలని, 55 ఏళ్లు దాటిన ప్రతి కార్మికుడికి పెన్షన్ ఇవ్వాలని, అలాగే అర్హులైన భవన నిర్మాణ కార్మికులకు పెళ్లి కానుక ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో మట్టిని నమ్ముకుని బతుకుతున్నటువంటి భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అతివృష్టి అనావృష్టి కారణంగా మరోపక్క కరోనా, మరోపక్క ప్రభుత్వ చేతగానం, దాని వల్ల ఇసుక కొరత వల్ల రెండు వైపుల నుండి కార్మికులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో పిట్టలు రాళ్ళట్టు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ ప్రభుత్వానికి చలనం లేదు. పైగా మేము అడుగుతూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఈడుపుల పైన వాటాలు అడగలేదు, జగన్మోహన్ రెడ్డి సొంత ఆస్తులు అడగలేదు, ప్రభుత్వాన్ని ఒక పైసా అడగట్లా. మా కార్మికుల కష్టార్జితం, మేము దాచుకున్న డబ్బులు, మా కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి మా పోరాట ఫలితంగా సాధించుకున్నటువంటి చట్టాన్ని అమలు చేసి మా డబ్బులు మాకు ఇవ్వమంటే ఇవాళ 2.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారు కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఎవరు? మేమేమో కోర్టులకి ఎక్కి అమలు చేయమనేది కుంటి సాకులతో కోర్టు నుండి తప్పించుకునే ప్రయత్నాలు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. చట్టాలన్నా కార్మికులన్నా విశ్వాసం లేనటువంటి ముఖ్యమంత్రిని చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సరే అర్థం చేసుకుని భవన నిర్మాణ కార్మికులకి గత ప్రభుత్వాలు అమలు చేసినటువంటి మీ తండ్రి కాలంలో ప్రారంభించబడిన చట్టాన్ని మీరు తండ్రి ఆశయాల కోసం నిలబడతామని చెప్పిన మీరే తూట్లు పొడిస్తే, తండ్రి పథకాలు తూట్లు పొడిచిన తనీడిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలబడిపోతాడు. కార్మిక చట్టాలకు ఉల్లంఘన జరిగితే మాత్రం తప్పకుండా పోరాటం అధికం చేస్తాం, మీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని చెప్పి భవన నిర్మాణ కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చట్టాలన్నింటినీ అమలు చేయాలని చెప్పి, బోర్డులో ఉన్నటువంటి నిధులు వెంటనే వెనక్కి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్టీల్ ప్లాంట్ విక్రయానికి మోడీ సర్కార్ నిర్ణయం తీసుకోవడంపై అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జేఏసీగా విశాఖకు హాంద్రుల హక్కు నినాదంతో 187 రోజులుగా నిరసన దీక్షలు కొనసాగిస్తున్నాయి. జీఎంసీ గాంధీ పార్క్లో కొనసాగుతున్న ఈ రిలే నిరాహార దీక్ష శిబిరానికి ప్రగతిశీల మహిళా సంఘం సగీభావాన్ని తెలిపింది. స్టీల్ ప్లాంట్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పాటు ఆ దిశగా చర్యలను ముమ్మరం చేయడంపై అఖిలపక్ష కార్మిక ప్రజాసంఘాల జేఏసీ మండిపడుతోంది.
అందులో భాగంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన దీక్షా శిబిరం 187వ రోజు కొనసాగింది. శిబిరానికి ప్రగతిశీల మహిళా సంఘం సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా సంఘం రాష్ట నాయకురాలు ఎం లక్ష్మి మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించిన లీగల్ అడ్వైజరీ కమిటీని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడవలసిన మోడీ సర్కార్ వాటిని కార్పొరేట్ శక్తులకు కారుచౌకగా ధారాదత్తం చేసేందుకు పంతం పోనడం అత్యంత దుర్మార్గమని వాపోయారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో 187 రోజులుగా దీక్ష కొనసాగిస్తున్న మోడీ సర్కార్ మొండిగా వ్యవహరిస్తుండటం బాధాకరమన్నారు. అసలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసే హక్కు మోడీ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. వాటిని బలోపేతం చేయవలసిన కేంద్ర ప్రభుత్వం తెగనమ్మేందుకు ఉబలాటపడడం అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మరియు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, అమ్మకానికి వ్యతిరేకంగా, లీజులకు ఇవ్వడానికి వ్యతిరేకంగా గత 187 రోజులుగా రిలే నిరాహార దీక్షలు మన విశాఖ నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఇక్కడ జరుగుతున్నాయి. ఈరోజు ప్రధానంగా పిఓడబ్ల్యూ ఈరోజు రిలే నిరాహార దీక్షలు కూర్చోవడం జరిగింది. ప్రభుత్వం చేస్తున్న విధానాల వల్ల మొత్తం కూడా ప్రభుత్వం విధానాలు ఈ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల మహిళల యొక్క భుజస్కంధాల మీద నడుస్తున్న కుటుంబాలు నడవలేని పరిస్థితుల్లో కరోనా విపత్తుల్లో చాలా కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రభుత్వ విధానాలు ఇంకా వాళ్ళందరూ కూడా నరకకుప్పంలోకి నెట్టేసిన పరిస్థితి ఏర్పడింది. దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వ విధానాలకి తిప్పికొట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ఆహార భద్రత కోసం పోరాడుతున్న వారందరూ కూడా కాల్చి చంపడము, వాళ్ళ మీద కాన్వాయ్ నడపడం అనేది చాలా నరహంతకమైన ఈ విధానాన్ని మేము పిఓడబ్ల్యూ తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా అయితే అమ్మకం, కాకుంటే లీజు, అది కాకపోతే తాకట్టు అని చెప్పి ప్రభుత్వం ఏదైతే నేషనల్ మోనిటైజేషన్ పైప్ లైన్ అనే పేరుతో ఒక పథకాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ సంబంధించిన మౌలిక వసతులు సైతం అమ్మి వేస్తూ తిరిగి నేను మౌలిక వసతులు కల్పించడం కోసమే అమ్మి వేస్తానని ప్రకటించడం అనేది చాలా అన్యాయమైనది. 111,00,000 కోట్ల మౌలిక వసతుల కల్పన కోసం కొత్తగా ఈరోజు హైవేలు, సీపోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రోడ్లు, శీతల గిడ్డంగులు అన్నిటి కూడా, గ్యాస్ పైప్ లైన్లు, వీటన్నిటి కూడా ఈరోజు ప్రైవేటైజేషన్ చేయడం, అమ్ముకోవటం చేయడం అనేది ప్రజలకు సంక్షేమాన్ని చూడటం అనేది కాకుండా వ్యాపార దృక్పథంతో సకల సంపదని, శ్రమశక్తిని, సహజ వనరుల్ని అన్నింటినీ కూడా అమ్ముకోవటం అనేది దేశద్రోహం, ప్రజాద్రోహం అవుతుంది. కాబట్టి వీటన్నింటికి పాల్పడుతున్న ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం అంటే దేశాన్ని వ్యతిరేకించినట్లు కాదు. ప్రభుత్వాన్ని భిన్నించడం అంటే, వ్యతిరేకించడం అంటే, ఆందోళన చేయడం అంటే అది దేశాన్ని వ్యతిరేకించినట్లు కాదు. కాబట్టి ఈరోజు ఏదైతే ప్రభుత్వం ఇట్లా వ్యతిరేకించిన వాళ్ళ మీద దేశద్రోహ చట్టాలు ఏదైతే 124A లాంటివి పెడుతుందో అవన్నీ కాదని సుప్రీంకోర్టుకు సైతం వెళ్ళి తిప్పికొట్టింది. నిరసనది ఒక ప్రజాస్వామికైన హక్కు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడటం, సరిగా ఉండమని చెప్పి చెప్పడం అనేది ఆ ప్రజాస్వామిక హక్కు. హక్కులో భాగంగా ప్రభుత్వ విధానాలన్నీ కూడా ఈరోజు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి వాటిని మార్చుకోవాలని, ప్రైవేటైజేషన్ చేయకూడదని, చిల్ ప్రైవేటీకరణ తక్షణం ఆపాలని, ప్రజా ఉద్యమంలో భాగంగా ప్రతిశీల మహిళా సంఘం నిలయ దీక్షలో పాల్గొంటుంది, ఆ విధంగా ప్రజా ఉద్యమంగా మరల్చడం కోసం పిలుపునిస్తుంది. జగదంబ జంక్షన్ సమీప శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి అనుబంధ అంబికాబాగ్ ఆలయంలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ప్రాంగణంలో నక్షత్రవనం పేరిట మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్ ఆదేశాల మేరకు ప్రముఖ దేవాలయాల ప్రాంగణంలో 27 నక్షత్రాల పేరుతో మొక్కలు నాటారు. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ఆలయ కార్యనిర్వహణాధికారి జ్యోతి మాధవీలు మొక్కలు నాటి మాట్లాడారు. మాస శివరాత్రి పర్వదినాన అత్యంత పవిత్రమైన మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. భక్తులు తమ తమ జన్మ నక్షత్రాల రోజుల్లో ఈ మొక్కలను సందర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ సీతారామ చంద్రస్వామి ఆలయంలోనేమో 27 మొక్కల్ని కూడా ఈరోజు నాటడం జరిగింది. ఒక పవిత్రమైన రోజున ఈ మొక్కలు నాటే కార్యక్రమం అతి పవిత్రంగా జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సీతారామ చంద్రస్వామి ఆలయం చూడముచ్చటగా ఉంది. భద్రాచలం రామాలయం తర్వాత అంత కనువిందు చేసే ఆలయం మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రంలోని ఈవో మాధవి గారి నేతృత్వంలో ఇంత అభివృద్ధి చెందడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. జగదాంబ జంక్షన్లో అంబికాబాగ్ ఇంత సిటీ ఆఫ్ ద సెంటర్లో, అమిడ్ సిటీ సెంటర్లో ఈ ఆలయం రావడం భక్తులందరికీ నిజంగా విశాఖపట్నం 20 లక్షల ప్రజానీకానికి వారి ఎల్లప్పుడూ రాక్షసులు ఎల్లప్పుడూ ఉండాలి, ధనధాన్యములు కలిగి కుబేరంతో సమానం చేసేలాగా వారి ఆశీర్వాదం ఉండాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ ఈ నక్షత్ర వనం ఒక పెద్ద వనంగా, పెద్ద వృక్షాలుగా తయారయ్యి అందరికీ కూడా దోషాలు తొలగించేలాగా
మొక్కలు తయారవుతాయని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ దేవాలయంలో కూడా అందరికీ సంబంధించినటువంటి 27 నక్షత్రాలకు సంబంధించినటువంటి అయ్యే గారు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారి చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ భక్తులు వచ్చినప్పుడు ఆ మొక్కలు పెరిగినప్పుడు వాళ్ళ వాళ్ళ నక్షత్రాన్ని బట్టి వాళ్ళు దానికి ప్రదక్షిణం చేసి ఎంతో పుణ్యం పొందుతారు. ఆ విధంగా అన్ని చెట్లు కూడా వస్తున్నాయి. మనము ప్రహరీ లోపల వేయటం జరుగుతుంది. అప్పుడు నవగ్రహాల మొక్కలు కూడా వాటి చుట్టూ కూడా ప్రదక్షిణం చేస్తారు. ఇవన్నీ కూడా మనకి భక్తులందరూ కూడా ప్రదక్షిణం చేయడానికి ముఖ్యమైనటువంటి మొక్కలు. ప్రభుత్వం పేటాధిపతులు మఠాధిపతులు సలహాలు తీసుకొని ప్రధానంగా దేవాలయాన్ని దర్శించే భక్తుల కోసం వారికి మానసిక ప్రశాంతత కల్పించేందుకు నక్షత్ర వనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం భాగంగా జరిగింది. ఇందులో తొలి విడతగా ప్రధాన దేవాలయాల్లో ఇప్పటికే నక్షత్ర వనాలు ఏర్పాటు చేశారు. ఇటీవలే సింహాచలం దేవస్థానంలో కూడా గాలిగోపురం ఎదురుగా నక్షత్ర వనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దేవాలయానికి వచ్చే భక్తులు వారి దర్శన స్వామిని దర్శించుకున్న అనంతరం కూడా నక్షత్ర వనంలో వారి జన్మ నక్షత్రం బట్టి ఆ మొక్కల దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా పూజలు నిర్వహించుకునే వెసులుబాటు కల్పించారు. ఇది లాభాపేక్ష లేకుండా దేవాదాయ శాఖ ఒక మానసిక సంతృప్తి కోసం, అదేవిధంగా వారి గోత్రనామాలు తగ్గట్లుగా మొక్కలు ఉంటాయి. బయట మరి మారేడు మొక్కలు కానీ జిల్లెడు మొక్కలు కానీ నేరేడు మొక్కలు కానీ దొరికి అంతగా దొరికే అవకాశం లేదు. కాబట్టి ఆయా మొక్కలు జన్మ నక్షత్రాలకు సంబంధించిన 27 మొక్కలు ఒకే చోట ఉంచినట్లయితే ఎవరి నక్షత్రానికి తగ్గట్లుగా వారు ఆ మొక్కకు పూజలు చేసుకొని వారి కుటుంబం అంతా ప్రదక్షిణలు చేసి మరి జమ్మి వృక్షం కానీ పండుగ దసరా అంటే జమ్మి వృక్షానికి అత్యంత ప్రాచుర్యం ఉంది. అలాగే పండుగలను బట్టి మొక్కలను పూజించుకునే వెసులుబాటు కూడా కలిగి ఉంది. ఇది మంచి కార్యక్రమం. భక్తులను ఎక్కువ మందిని భాగస్వామ్యం చేయాలని, ఆధ్యాత్మిక భక్తి భావాలను మరి అదేవిధంగా హిందూ ధర్మాన్ని కూడా మరింతగా విస్తృతం ప్రచారం చేయాలని ఒక మంచి సంకల్పం ఏర్పాటు చేశారు. మరి ప్రతిష్టాత్మకమైన అంబికాబ గ్రామాలయంలో ఈరోజు ప్రీతమ నాయకులు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు మరి నిరంతరం కూడా దేవాలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించి తన వంతు కృషి చేస్తున్న ఈవో జ్యోతిమాధవ్ గారికి, మేడం గారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అయినప్పటికీ కూడా దేవాలయం అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నారు, వారి దగ్గర ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సిటీలో నక్షత్రం ఏర్పాటు చేయడం అభినందనీయం. సింహగిరిపై వాకేయకారుడు కాంతకృష్ణమాచార్యుల జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వరుని సన్నిధిలో అన్నమయ్య, భద్రాది సీతారామచంద్ర ప్రభు సన్నిధిలో రామదాసు మాదిరిగానే సింహాచల వరాహ నరసింహుని సన్నిధిలో కృష్ణమయ్య వాకేయకారుడిగా సుప్రసిద్ధుడు. చాతురక్షవచన సంకీర్తనలు రచించి సింహాద్రినాథుని మెప్పించి సాక్షాత్కారం పొందడమే కాకుండా తాను రాసిన సంకేతలకు తానే తంబురా మోయిస్తూ, చిడతలు వాయిస్తూ, సంగీత బాణీలు సమకూర్చి మధుర గానం చేసి సాక్షాత్తు నరసింహస్వామిని నర్తింపజేసిన మహాభక్త శిఖామణిగా కృష్ణమయ్య ఖ్యాతి పొందారు. కృష్ణ జయంతి సందర్భంగా ఆలయ స్థానాచార్యులు టీపీ రాజగోపాల్ కృష్ణయ్య రాసిన కీర్తనలు ఆలపించారు. స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి విశేష పూజలు నిర్వహించి అనంతరం ఆలయ బేడ మండపంలోనున్న కృష్ణమయ్య విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణయ్య రాసిన కీర్తనలు ప్రస్తుతం సీడీల రూపంలో భక్తులకు అందజేస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు. క్యాటరింగ్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమగా గుర్తించాలని క్యాటర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల వరదరాజు డిమాండ్ చేశారు. నగరంలోని ఓ హోటల్లో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ రవికుమార్ అధ్యక్షతన ఉత్తరాంధ్ర జిల్లాల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వరదరాజు మాట్లాడారు. సభ్యుల సంక్షేమే ప్రధాన లక్ష్యంగా తమ అసోసియేషన్ పనిచేస్తుందన్నారు. విజ్ఞానం లేకుండా వ్యాపారాలు గొప్పళ్ళు వాడు గుడ్ల కొట్లాడు తోపు అయ్యాడు. చిన్నప్పటి నుంచి చిన్నతనం నుంచి చిన్నంటే మీరందరూ కూడా వాళ్ళకి సహాయం చేస్తున్నాం. అమ్మవారి కనకదుర్గ గుడి విజయవాడ కనకదుర్గ గుళ్ళు 2,000 నుంచి 3,000 మందికి బ్రేక్ఫాస్ట్ లంచ్ వైజాగ్ లో వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం 3 జిల్లాల క్యాటరింగ్ సోదరుల సమావేశం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రం మొత్తం 13 జిల్లాల్లో ఉన్నటువంటి క్యాటరింగ్ సోదరులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావడం, గవర్నమెంట్ ఈ యొక్క రంగాన్ని కూడా క్యాటరింగ్ రంగాన్ని కూడా మరి ఇండస్ట్రీగా గుర్తించాలని, ఇండస్ట్రీగా గుర్తించి మిగతా ట్రేడ్స్కి మిగతా ఇండస్ట్రీకి ఎలా అయితే సబ్సిడీలు కానీ ఏవైనా ఇస్తున్నారా గవర్నమెంట్ పరంగా అటువంటి మాకు కూడా వర్తింప చేయాలని, మరి ఫుడ్ రంగాన్ని మరి ఫుడ్ సేఫ్టీ కానీ అట్లనే వచ్చేటప్పటికి జిఎస్టీ ట్యాక్సుల్లో కానీ
మాకు కూడా ఏ రకంగా అయితే మిగతా యొక్క ఇండస్ట్రీలకి మరి పెద్ద పెద్ద ఫుడ్ ఇండస్ట్రీలకు కూడా ఇస్తారో మా యొక్క క్యాటరింగ్ రంగానికి కూడా అటువంటి వస్తువులు కల్పించాలని మొత్తం స్టేట్ మొత్తం కూడా ఈ రకంగా మేము ప్రతి జిల్లా తిరిగి జిల్లాలో ఉన్నటువంటి క్యాటరింగ్ సోదరులందరినీ కూడా సమాయత్తం చేసి ఈ యొక్క క్యాటరింగ్ అసోసియేషన్ స్టేట్ అసోసియేషన్ని బలోపేతం చేయాలని మీటింగ్ పెట్టాం. అట్లనే ఈ యొక్క స్టేట్ క్యాటరర్స్ అసోసియేషన్ కూడా ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా క్యాటరర్స్ ఢిల్లీ బాంబే గుజరాత్ అన్ని మొత్తం టోటల్ స్టేట్స్ అన్నీ కలిపి కూడా ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా క్యాటరర్స్ సంస్థ ఉంది. ఆ సంస్థకు అనుబంధంగానే ఈ యొక్క స్టేట్ అసోసియేషన్ పనిచేస్తుంది అని చెప్పి చెబుతూ ఈ యొక్క ఇచ్చేసినటువంటి క్యాటరింగ్ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ మూడు జిల్లాల క్యాటరింగ్ అసోసియేషన్ సభ్యులందరినీ కూడా అసోసియేషన్గా కలపాలని చెప్పి నేను మా స్టేట్ క్యాటరింగ్ అసోసియేషన్లో కూడా లైఫ్ మెంబర్గా ఉండి కృష్ణా డిస్ట్రిక్ట్ క్యాటరింగ్ అసోసియేషన్లో ప్రెసిడెంట్గా చేస్తూ నేను నా మెయిన్ అంబిషన్ ఏంటంటే ఈ అక్కడ అసోసియేషన్ ఫామ్ అయ్యి అందరూ కూడా సంతోషంగా ఉండి మినిమం రేట్స్ మెయిన్ చేసి అందరూ కూడా సాధక బాధకాలని ఈ రంగంలో అన్నీ కూడా చర్చించుకుని వాళ్ళకు వచ్చే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా గవర్నమెంట్ సైడ్ నుంచి అయినా లైసెన్స్ పరంగా అయినా ఏదైనా బయట కానీ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా అన్నీ సాల్వ్ చేసుకుంటూ మా ప్రెసిడెంట్ గారి సహకారంతో ముందుకెళ్లాలని చెప్పి మేము ఈ ఆలోచనతో మేము వైజాగ్ వచ్చి అందరినీ గ్యాదర్ చేసి ఈ అసోసియేషన్ ఈ రూపంలోకి మీటింగ్ పెట్టి ఈరోజు మీటింగ్ పెడతాం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళల రక్షణకు జగన్ సర్కార్ పెద్దపీట, స్వేచ్ఛ స్కీమ్ ప్రారంభంలో మంత్రి ముత్తంశెట్టి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీపరం కానివ్వం, రౌండ్ టేబుల్ సమావేశంలో మేధావుల స్పష్టీకరణ. భవన నిర్మాణ కార్మికులకు పెండింగ్ క్లెయిమ్స్ మంజూరు చేయాలి, కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదు, కేంద్రానికి కార్మిక ప్రజా సంఘాల హెచ్చరిక. నక్షత్రవనం పేరిట అంబికాబాగ్ లో ప్లాంటేషన్, పవిత్ర మొక్కలు నాటిన ఎమ్మెల్యే వాసుపల్లి. ఇంతటితో ఎసిట్ న్యూస్ సమాప్తం. నమస్కారం.